హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీలోకి వచ్చేస్తే మనం ఇవాళ రెసిపీ చికెన్ దమ్ స్టిక్స్ రెసిపీ. హాఫ్ కేజీ నేను చికెన్ తీసుకొచ్చి దాన్ని టిష్యూ పేపర్తో సూపర్ డ్రై చేసుకున్నాను వాష్ చేశాక. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో వచ్చేసి నేను 1 టీ స్పూన్ 1½ కూడా వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్, పట్టా, మొగ్గ, లవంగాలు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. ఫ్రై చేసుకుని మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్. దాని పొడి 1 స్పూన్ వేసుకున్నాను. మీరు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, 1½ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర పొడి ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటాను. నేను వచ్చేసి హాఫ్ వచ్చేసి లెమన్ వేసుకున్నాను దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను సీడ్స్ గివ్ అవే వినని ప్రకటిస్తాను. దీంట్లో నేను వచ్చేసి 2 మేజర్ 1 మైనర్ మిస్టేక్స్ చేశాను. అవేంటో నాకు తెలియజేసిన వాళ్ళకి, కరెక్ట్ సమాధానం ఇచ్చిన వాళ్ళకి నేను సీడ్స్ గివ్ అవేలో వెజిటేబుల్ సీడ్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి 1 లైక్ ఇవ్వండి. 1 ఫస్ట్ లైక్, 2nd లైక్, 3rd లైక్, ఇలా మీరు ఎన్న లైక్ ఇచ్చారైతే అన్న లైక్ ఇచ్చేసి నాకు వచ్చేసి కామెంట్ రూపంలో వీడియోకి సంబంధించిన కామెంట్ మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి ఆ క్వశ్చన్ ఏదైతే అడిగానో అది కరెక్ట్ సమాధానం ఇవ్వాలి. ఏదైనా మళ్ళీ వేరే కామెంట్ ఇవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన కామెంట్ మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సంబంధించిన వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా తదుపరి వీడియోస్ కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేస్తే నేను మిమ్మల్ని కనిపెట్టి మీరు రెగ్యులర్గా వాచ్ రెగ్యులర్ వ్యూవర్స్కి నేను మళ్ళీ వచ్చేసి ఫ్లవరింగ్ సీడ్స్ అవన్నీ ఇస్తుంటాను డైలీ బేస్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం లాస్ట్ వరకు వాచ్ చేసి నాకు సమాధానం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ వస్తున్నాను. నేను ఇది వచ్చి దమ్ స్టిక్స్ రెసిపీ, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా ఓన్ రెసిపీ, నేను ఎప్పటి నుంచో చేస్తాను. నేను ఒక హైదరాబాద్ కొండాగుంట తెలిసే ఉంటుంది, అక్కడ వచ్చేసి అమరావతి రెస్టారెంట్లో నేను కుక్గా పనిచేశాను ఫ్రెండ్స్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది వచ్చేసి మిల్క్ క్రీమ్ ఫ్రెండ్స్. దీన్ని లైట్గా బాయిల్ చేశాక మనం పాలని దాన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దాని మీద క్రీమ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ క్రీమే నేను చికెన్లో యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేయడం వల్ల క్రీమీగా, క్రిస్పీగా, భలేగా వస్తుంది చికెన్ తప్పకుండా. అయితే నాకు ఇంగ్రీడియంట్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు బయట నుంచి కూడా క్రీమ్ తీసుకొచ్చి వాడచ్చు ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేస్తే ఫ్రెండ్స్ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది చికెన్ రెసిపీ ఇది. ఆ తర్వాత మనం దీన్ని స్టిక్స్కి వేసుకోవడం మళ్ళీ జరుగుతుంది. అయితే దానికి ముందు నేను వీటిని ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్. కారం, పసుపు, ఇవన్నీ, ఉప్పు, ఇవన్నీ మీ టేస్ట్కు సరిపడా, మీకు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీరు దీన్ని కలుపుకోవచ్చు. ఏవైనా ఫ్రెండ్స్, మనం కొలతల ప్రకారం కాకుండా మన టేస్ట్ ప్రకారం వెళ్తే అది బాగుంటుంది. ఎందుకంటే నా టేస్ట్ వేరు, మీ టేస్ట్ వేరు. మేము కొంచెం కారం తక్కువగా తింటాము, మళ్ళీ వచ్చేసి కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాము. కారం పొడి తక్కువ తిని స్పైసెస్ ఎక్కువ తింటాం. అంటే స్పైసెస్ ఏంటి, కారం ఏంటి అనుకుంటున్నారా? అయితే గరం మసాలాలు కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ తింటాము, కారం తక్కువ తింటాం. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా మేము యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎక్కువగానే. అయితే చూసారా ఫ్రెండ్స్, నేను లెమన్ వచ్చేసి తొక్కతో సహా నలిపేశాను. ఇది ఒక టైప్ ఆఫ్ స్మెల్, టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది దీన్ని ఇలా యాడ్ చేయడం వల్ల. మామూలు లెమన్ జ్యూస్ వేస్తే అది వేరేగా ఉంటుంది, ఇది మాత్రం వేరేగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మాత్రం నేను బౌల్లో తీసుకుంటాను. బౌల్ తీసుకున్న తర్వాత బౌల్లో వేసేసి మొత్తం ప్యాక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తాను. చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాక నేను 1/2 అవర్ మాత్రమే వీడియో కోసం పెట్టాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఇంట్లో ఎవరు ఉండకుండా, డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి కాబట్టి నేను తొందరగా చేసేసాను. తీసేసి మీరు 2-3 అవర్స్ పెట్టుకొని మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. వీడియో కోసం మాత్రం 1/2 అవరే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నాకు వచ్చేసి చుట్టుపక్కల వచ్చేసి పక్షులకి కోళ్ళు, మళ్ళీ వచ్చేసి హైవే పక్కన మైళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు. వీడియోని మాత్రం లాస్ట్ వరకు వాచ్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ముందు మంచి మంచి ఫ్లవర్ సీడ్స్ కానీ, బల్బ్స్ కానీ చాలా వెరైటీస్ మీకు పంపిస్తాను. నాకు
వీళ్ళు హెల్ప్ఫుల్, వీళ్ళు వాచ్ చేస్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం వాళ్లకు నేను తప్పకుండా సీడ్స్, ప్రతి సీడ్స్ బల్బ్స్ చాలా వరకు నేను హెల్ప్ చేస్తాను. నేను మళ్ళీ వచ్చేసి, నేను హైదరాబాద్ వచ్చేసి ఒక ప్లేస్కి వస్తాను. అక్కడ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ వాచ్ చేసేవాళ్ళు అక్కడ వచ్చేసి నేను ఇచ్చే ప్లాంట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్ గురించి నేను మెన్షన్ చేస్తాను ఒక వీడియోలో. అక్కడికి వచ్చేసి మీకు ప్లాంట్స్ గిఫ్ట్గా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. హైదరాబాద్, ముషీరాబాద్ ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారు, మళ్ళీ ఆవిడ చాలా సపోర్టివ్ నాకు. ఆవిడకి మాత్రం నేను ఖచ్చితంగా సీడ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 2-3 మెంబర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వ్యూవర్స్, వాళ్ళకి సీడ్స్ నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేసుకొని, కొంచెం లైట్ ఆయిల్ వేసుకొని త్రీ మంక్స్ వేసాను ఫ్రెండ్స్. స్టిక్స్కి గుచ్చుకొని అలా వేసేయడమే. ఆ తర్వాత మనం ఫ్రై చేశాక మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఏముండదు ఫ్రెండ్స్. నేను వీడియో తీయకుండా మాత్రం బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడంలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చికెన్ చేయడంలో. వీడియో తీయకుండా నేను స్టార్టింగ్లో ఏదైతే పెట్టానో, యాడ్ చేశానో, అది నేను ఫస్ట్ ముందు చేసిన రెసిపీ. అది నేను షార్ట్స్లో వేశాను. అయితే దాన్ని చాలామంది లైక్ చేశారు, దానికి చాలా వ్యూస్ వచ్చాయి. అయితే అందరు కోరారు ఇది లాంగ్ రెసిపీ పెట్టచ్చు కదా ఫుల్ రెసిపీ అంటే, ఆ ఫుల్ రెసిపీ నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా దీన్ని కుక్ చేసుకొని తిని కామెంట్ పెట్టండి, నాకు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. భలే రెసిపీ ఇది, చెప్పాను కదా నేను చెఫ్గా పనిచేస్తున్నాను అమరావతి రెస్టారెంట్లో. నేను ఇప్పుడు చేయట్లేదు ఫ్రెండ్స్, మానేసి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫార్మర్, నాకు వచ్చేసి 5 ఎకర్స్ ఫార్మింగ్ ఉంది ఫ్రెండ్స్. మేము వరి వేసుకుంటాం. మళ్ళీ వచ్చేసి మాకు కోళ్ళ ఫామ్ ఉంది ఫ్రెండ్స్, వాటిని కూడా చూపిస్తాను. నాటుకోళ్ళ ఫామ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. గార్నిష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ కూడా వేసుకుంటున్నాను. లెమన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, దీంట్లో పైనుంచి ఇలా కలర్స్ యాడ్ చేస్తే, పసుపు వేసాను, ఇలా కనుక యాడ్ చేస్తే కలర్ డిఫరెంట్గా వస్తుంది, వైట్ క్రీమీ కలర్. మళ్ళీ వచ్చేసి కొంచెం లైట్గా ఎల్లో కలర్. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ రెడ్ కలర్ మనం పైన చల్లుకుంటే, చూసారా ఫ్రెండ్స్, భలే లుక్ వస్తుంది, హెవీ లుక్ వస్తుంది. తినడానికి కూడా చాలా ఇష్టంగా, ఎంతో క్లాసీ లుక్ వస్తుంది. చూసారా, ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్లో మనం